నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ క్రాంతి. మరి కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు సార్. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అటు ఆంధ్రాలో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ పార్టీని కొంతమంది నేతలు వీడి కాంగ్రెస్ పార్టీ బాటలు దొక్కేటటువంటి ప్రయాణం అవుతూ ఉంటే అటు ఆంధ్రాలనేమో మరి బాబుకు బెయిల్ నిరాకరించిన విషయం ఏసీబీ కస్టడీకి అయితే మరి బాబుని తీసుకుంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు రెండు విషయాలను? ఇక్కడ మీకు రాజకీయాల్లో ఒక పార్టీలోంచి ఇంకో పార్టీకి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి రాజకీయ ఉనికికే ప్రమాదం కల్పించేంత స్థాయికి రాజకీయ నాయకులు దిగజారిపోయారు. ఓకే, వాళ్ళకి విలువలు విశ్వసనీయత ఇలాంటిది ఏం లేదు. వాళ్ళ ఆత్మాభిమానం చుట్టూ వాళ్ళ ఆత్మాభిమానాన్ని జస్టిఫై చేసుకోవడానికి వాళ్ళు దేనికైనా వెనక ముందు ఆడరు. ఓకే, అలాంటి దాంట్లో రాజకీయాలకు విలువలు ఉన్నాయి, రాజకీయాలకు విలువలు పడిపోయాయని మనం మాట్లాడితే ఎలా ఉంటుందంటే ఎంతకంత దాని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు నీకు ఒక పార్టీ పరంగా అదొక వ్యవస్థ అంటాను నేను, ఇంకొక పార్టీ అదొక వ్యవస్థ. ఈ వ్యవస్థ భావజాలాలను నచ్చకే కదా నీకు రాజకీయ ప్రస్థానం ఈ వ్యవస్థతో ప్రయాణం సాగుతుంది. అవును, కానీ ఓవర్ నైట్ వీడి మనోభావాలు గాయం పడిపోయి కాబట్టి ఎట్టి పరిస్థితులు అయినా సరే వ్యవస్థలో మారిపోతాడు. ఈ భావాలతో సింక్ అయిపోతానంటే యాక్సెప్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఆలోచించవలసిన విషయం ఎవరు? మనం ఆలోచిస్తాం. ఎందుకు? మనకు ఒక ఆల్టర్నేటివ్ ఉండట్లేదు. ఈ వదులు ఇంకొక నాయకుడిని మనం ప్రతిష్ఠించుకోలేకపోతున్నాం, ఇంకో నాయకుడిని తయారు చేసుకోలేకపోతున్నాం, ఇంకో నాయకుడిని మనం ఒప్పుకోవట్లేదు. ఓకే, ఎంతసేపు మా తాతల నేతల దగ్గర మా మూతులు వాసన చూడండి అన్న బ్యాచ్కే ఒక వ్యక్తి, ఈ వ్యక్తి ఈ పార్టీ పరంగా మనకు నచ్చేయా లేదా అన్న విషయంలోనూ, ఈ వ్యక్తికి రీప్లేస్మెంట్ ఆ పార్టీ పరంగా ఇంకో వ్యక్తి అన్నది ఎక్కడ కన్ఫైన్ అవ్వట్లేదు, జస్టిఫై అవ్వట్లేదు. ఓకే, వీళ్ళు కన్ఫైన్ అవ్వరు ఆ పార్టీకి, మనం జస్టిఫై చేయలేకపోతున్నాం. ఎందుకు? మనం అన్ని ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తోనూ ప్రీ డిటర్మైన్డ్ మైండ్తోనూ ఆలోచిస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మైనంపల్లి గారు కాంగ్రెస్ పార్టీలోకి ఇక ఈ నెల 20 పోయి ఢిల్లీలో చేరుతా అని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మరి మల్కాజ్ గిరిలా లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కొన్ని, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో కొన్ని నియోజకవర్గాలు సెంట్రిక్గా మీరు ఎంత కాదన్నా సరే సెటిలర్స్ ప్రభావంతో తీవ్రమైన పరిస్థితులు కొన్ని పార్టీలకి వస్తున్నాయి పోతున్నాయి అలా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ఉత్తర దక్షిణ తెలంగాణల కింద చూస్తే ఈ దక్షిణ తెలంగాణలో వాళ్ళకి ఈ పారాచూట్ లీడర్స్తోనే ఈరోజు దాకా పరిపుష్టంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ. ఓకే, మైనంపల్లి హనుమంతరావు ఈజ్ ఆర్గనైటెడ్ ఫ్రమ్ టీడీపీ కదా, ఆయన ఈజ్ బోర్న్ టీఆర్ఎస్ లీడర్ కాదు కదా అతను. సో ఇలాంటి దాంట్లో ఇప్పుడు ఈ రీసెంట్ ఈ 10 ప్రయాణంలో ఆల్టర్నేటివ్స్ క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మల్కాజ్గిరి నియోజకవర్గం, ఇప్పుడు సాయన్ గారు కూతురికి కంటోన్మెంట్ డిక్లేర్ అయిన తర్వాత మల్కాజ్గిరిలో ఈ గజ్జల్ నగేష్ లెటర్ అతను ఎమర్ చూడడానికి కష్టం అవుతుందా? నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సులువు అవుతుందా చెప్పు. మీరు చెప్పండి ఒకసారి, మీరు కూడా సీనియర్ జర్నలిస్టే కదా. పార్టీ పరంగా ఒక వ్యక్తి ఆల్రెడీ ఒక స్థాయి పెంచుకుంటూ ముందుకు పరుగెట్టే దీంట్లో ఆల్టర్నేటివ్స్ నాయకులు కూడా ఆలోచించుకుంటారు కదా. ఇప్పుడు కంటోన్మెంట్ ట్రై చేస్తున్నారు కృషాంక్ ఒకడు, గజ్జల్ నగేష్ అనుకుందాం. ఇప్పుడు సాయన్ గారు అమ్మాయికి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళు నియరెస్ట్ టెరిటరీస్ ఎంచుకుంటారు, ఎంచుకోరా? ఆ ప్రాతిపదిక మీద ఒకవేళ అడ్వాంటేజ్ తీసుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్, అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక నాయకుడు రెడీగా ఉన్నాడని అర్థం కదా. ఐఎమ్ నాట్ కంపేరింగ్. ఇవాళ మీకు పార్టీ పరంగా ఆలోచించే దృక్పథానికి, ఇప్పుడు ఉదాహరణకి ఈటెల రాజేంద్ర గారు వెళ్ళిపోయారు ఆ పార్టీలో, ఆయనకి ఇన్స్టెంట్ రీప్లేస్మెంట్ ఆయనతో పాటు తిరిగిన గల్లు శ్రీనివాస్ని ఎలా అప్ చేశారు? అతని స్టేచర్ పక్కకు పెట్టండి, లేకపోతే ఆయన ఎబిలిటీస్ పక్కకు పెట్టండి, పార్టీకి ఆల్టర్నేటివ్ ఉందా లేదా అన్నది చెప్తున్నా. సో ఇక్కడ ఈసారి మీకు ఒక డైమెన్షన్స్లో కనుక పొలిటిక్స్ని మీరు నిజంగా రీడ్ చేద్దాం అనుకుంటే పార్టీ ఒక యాంటీ ఇన్కంబెన్సీ వ్యక్తులతో ప్రయాణిస్తుందా ప్రయాణించదా నియోజకవర్గాలు అన్న దానికి ఇది టెస్టిమోనియల్స్. సబ్స్క్రైబ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఒపీనియన్ రిపోర్ట్ చేయదు, వాస్తవాలు రిపోర్ట్ చేసే ధైర్యం ఈ ఛానల్కి ఉన్నది. సబ్స్క్రైబ్ చేయండి సిగ్నేచర్ స్టూడియో. సిగ్నేచర్ స్టూడియో ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్ సిగ్నేచర్ ఛానల్. సబ్స్క్రైబ్ టు సిగ్నేచర్. Subscribe now, Signature Studios. Hey, this is Radhakrishna Kumar and you're watching Signature Studios. Please do subscribe. Subscribe Signature Studios.